లంబోదర లక 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 ప్రపంచమే తిక మక మక తిక తిక మక మక తిక తిక మక మక తిక లంబోదర లక 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 ప్రపంచమే తిక మక మక తిక తిక మక మక తిక లంబోదర లక 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 ప్రపంచమే తిక మక మక తిక సింబోదర చక 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 ఎలుక పై వేగం మనిషిని మార్చవా బరువెక్కిన బాధలు తీర్చవా మాయలు చేసే దగా కోరులను దండించగా రావయ్యా మగువేగా శక్తికి రూపం మగవారికి విజయ రహస్యం తొలి తొలి పండుగ చేసే వీళ్ళని దీవించ రావయ్యా లం 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 లంబోదర జగాని సృష్టిలో ఆదిపురుషుడైన వినాయకుణ్ణి ఎవరైతే పూజిస్తారో సకల విఘ్నములు కూడా తొలగి సర్వకార్య సిద్ధి కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో తులతూగుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినాడు. అదయే ఈ విఘ్నేశ్వర స్వామి పూజ. మూషిగా, స్త్రీ జన్మ మహా గొప్పది. అవును స్వామి. అన్ని గుణాలు కలిగిన స్త్రీకి ఓర్పు, నేర్పు, శాంతి, సహనం, అంతకు మించి దైవభక్తి కలిగి ఉండటం విశేషమే కదా. నిజమే స్వామి. అసలు పురుషుల్లో ఏ గుణం లేకపోయినా అహంకారిగా స్త్రీని శాసించడం బాధాకరం. అవును, బాధాకరమే. పురుషుడు ఎన్ని పాపాలు చేసినా వివాహం అనే బంధంతో స్త్రీని తనలో సగంగా కలుపుకుని ఆమె చేసిన పుణ్యాలకు పూజలకు భాగస్వామి అవటమే కాకుండా తను చేసిన పాపాలను కూడా తుడిపేసుకుంటాడు. మొత్తానికి ఈ వివాహం అనే పదం ఎవరు కనిపెట్టారో కానీ వారికి చేతులెత్తి నమస్కరించాలి. అందుకే నా పేరు వివాహన్గా మార్చుకోవాలనుకుంటున్నాను. వివాహన్? ఓహో, వినాయక వాహన్, చాలా బాగుంది. నీ సాహితీ చమత్కార బుద్ధికి గర్విస్తున్నాను. ఏ బుద్ధి అయినా మీ దగ్గర నేర్చుకున్నదే కదా స్వామి. బుద్ధి అంటే గుర్తొచ్చింది. చూసావా చూసావా, నా దగ్గరున్న బుద్ధి సిద్ధులు కూడా స్త్రీజాతే కదా. ఏంటి స్వామి, ఈరోజు స్త్రీని అంతగా మెచ్చుకుంటున్నారు? మెచ్చుకోవడం కాదు మూషిక, ఆలోచిస్తున్నాను. ఆలోచన? ఒక్కసారి అటు చూస్తే నీకే నా ఆలోచన అర్థం అవుతుంది. అమ్మ తులసమ్మ, లేట్ అయిపోయింది, మన్నించే. అసలే ఈరోజు వినాయక చవితి, మీ అందరికీ పిండి వంటలు చేయాలి కదా. అందరికీ వరాలిస్తావు కానీ నా కల్లోకి ఒక్కసారైనా వచ్చావా? ఓం గణానాంత్వా గణపతి గో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. విఘ్నేశ, ఆలస్యమైనందుకు మన్నించు. నేను మా ఆయన కలిసి ఇక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ నీకు ఆయన సంగతి తెలుసు కదా. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మొక్కిన మొక్కే ఇంకా ఇప్పటి వరకు తీర్చలేదు. కాణిపాకం వచ్చి నిన్ను దర్శనం చేసుకుందామని ఎన్నిసార్లు అడిగినా ఆయన అంటున్నారు. మా ఆయన తప్పుంటే మన్నించి, నువ్వే ఆయన మనసు మార్చి ఆయన సక్రమైన మార్గంలో నడిపించి మమ్మల్ని కాపాడు స్వామి. యజమానస్యా గణపతి ప్రసాద సిద్ధిరస్తో ఆనందయుక్త కర్పూర నీరాజనం దర్శయామే. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామే. నమస్కరోమే రక్షాన్ ధారయామే. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఇంత మంచి భక్తురాలికి ఎటువంటి భర్త దొరుకుంటాడు స్వామి? ఆ విషయానికే వస్తున్నా. ఈరోజు వినాయక చవితి కదా, ఈ రోజుకు ముందు రోజు రాత్రి ఆయన గారు చేసిన ఘనకార్యం ఏమిటో ఒక్కసారి నీవు చూడు. అవునరా, నేను ఏదవనే
స్టడీ స్టడీగానే ఉన్నాను, డోంట్ వర్రీ. రే ప్రపంచంలోనూ దేనికి రా విలువ? మనీ. మనీకి రా విలువ? మనీ ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. చేయొచ్చు కదా. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్తానో కదా, వెళ్ళు. గో. హాయ్ ప్రవీణ్. ఫైన్, హౌ ఆర్ యు? ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. రైట్, మనం బతకడానికి ఏంటర్ ముఖ్యం? డబ్బు కాదు, దేవుడు అని అంటుంది మా ఆవిడ. అవును, కరెక్టే కదా. ఏంట్రా కరెక్ట్? మనిషి తెలివితేటలతో డబ్బు సంపాదిస్తాడు, దేవుడు సాయం చేస్తే కాదురా. మన తెలివితేటలతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరిని పడగొట్టాలి, ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత జాలీగా ఉన్నావు, అదే రా ఈరోజు జరుగుతుంది, అందరూ చేస్తుంది కూడా అదే. భక్తి లేదు, దేవుడు లేడు. నీకు ఆ సంగతి తెలుసా? మా ఆవిడ నన్ను 4 సంవత్సరాల క్రితం కాణిపాకం తీసుకెళ్తానని మొక్కుకుంది. నేనే పందం పట్టి వెళ్ళలేదు. అయినా నేనేమైనా పాడైపోయినా? పాడవలేదే, బాగానే ఉన్నాను, సంపాదిస్తున్నాను. నేనేం చేస్తున్నానన్నది మా ఆవిడకి ఏమీ తెలీదు. బొమ్మను తిమ్మిని చేసి తిమ్మిని బొమ్మను చేసి మనీ మనీ సంపాదిస్తున్నాను. అడ్డదారులు తొక్కినా సరే సంపాదిస్తాను. ఎస్, ఇట్స్ మై పాలసీ, సంపాదిస్తాను అంతే. హాయ్ జ్ఞానేష్, నీకోసం ఎదురు చూసాను, రా కూర్చో. అబ్బాబ్బాబ్బా, వచ్చేదాకా వదలవు కదా. ఎలా వదులుతాను? రవి, నేను నీ గబ్ చెప్పిన ఆ గబ్జాగేష్ ఏమైంది? మనకేసి ఇంకా కొట్టేలేదు, వాయిదా వేశారంతే. చూసావా జ్ఞాని, దేవుడి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. రై, ఈ కేసు 2 సంవత్సరాల నుంచి నడుస్తుందిరా? 6 సంవత్సరాల క్రితం. మరి కాణిపాకం వెళ్దామని మా ఆవిడ నాతో చెప్పింది ఎప్పుడు రా? 4 సంవత్సరాలు. మరి ఆ కేసుకి కాణిపాకానికి ఏమైనా లింక్ ఉందా? లేదు. సరేరా, నేను కాణిపాకం వెళ్తానని మొక్కుకుంటా. వెళ్తా, కేసు కొట్టేస్తారా? కొట్టేస్తారా? అలా కేసు కొట్టేశారనుకో, వినాయకుడు కూడా అన్యాయాన్ని సపోర్ట్ చేసినట్టే. అలా అంటావేంటి? మరి ఎలా అనమంటావు? ఈ కేసును తికమక చేసే లాయర్ అయిన నీకు మోర్ మనీ ఇచ్చా. మాట్లాడే మనిషిని నమ్మరా, రాతి బొమ్మను కాదు. నీతో పెట్టుకుంటే ఇంతేరా, రేపు వినాయక చవితి, అవతల మా ఆవిడ నా గురించి వెయిట్ చేస్తుంటది. నేను వస్తాను రా, బాయ్. పూర్ ఫెలో, ఏం చెప్పినా వినడు, మైండ్కి ఎక్కదు. అయితే ఈ మూర్ఖుణ్ణి మీరేం చేయబోతున్నారు స్వామి? ఎవరు ఏ దారికి వెళ్ళినా చివరకు చేరేది నా దారికే, చూడు. ఎలాగైనా ఈ ఇంటిని ఎప్పుడండి మన సొంతం చేసుకుందామే, తొందరలోనే సొంతం. ఈవేళ ఎలాగైనా అనుకుంది సాధించాలి. వదిన్ గారు తీసుకున్నా. అన్నయ్య గారు ఏంటండి? వదిన్ గారు, అన్నయ్య గారు ఇంకేదో అడగమంటున్నారు, ఇంకేమైనా కావాలా? ఏం అడతానులేమ్మా, వచ్చింది ప్రతిసారి మాకేదో పెట్టి నోరు మూయిస్తున్నావుగా. వదిన్ గారు, ఈ వరుసలకేం తక్కువ లేదు. మేమేదో మీ దగ్గర పడేసుకోవడం కోసం వరుసలు కట్టడం లేదండి. మేము మాత్రం పడేసుకున్నాం మీ దగ్గర. అడగరేంటండి అలా చూస్తూ నుంచుంటారే? నువ్వు అడుగుతున్నావు కదే, మళ్ళీ నేనెందుకు? ఏవండి, మీ దగ్గర మా ఆయన ఫైనాన్స్ తీసుకోవడం నిజమే, కానీ దానికోసం మీరు 6 మాసాల నుంచి పీక్కుతున్నా ఏం కరెక్ట్ కాదు. చూసావా చూసావా, మేమిచ్చి 6 నెలల నుంచి అడుగుతున్నాం. ఏమో, మా డబ్బు మేము అడుగుతుంటే పీకుతుంటున్నారంటావేంటి? మరి కాకపోతే ఏంటండి, ఆయన ఇవ్వనన్నారా, ఇస్తానన్నారుగా. సరే,
ఆయనకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇదిగో నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో, భయపడేది లేదు. మా డబ్బు మాకు వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. నేను కూడా మీ బాకి. వాళ్ళు ఆయనకే ఫోన్ చేయడానికి వెళ్ళింది. ఆ జ్ఞాన శస్త్ర మంచోడు కాదు, కోపిష్టి. మన మొహన్ డబ్బు పారేసినా పారేస్తాడు, మీరు మాత్రం నెమ్మదిగా అడగండి. పడైనవే మనకు కావాల్సింది కూడా అదే కదా. బాగా చేదిస్తాం మొగడా, ఈవిడికిచ్చిన డోస్ సరిపోతుంది. అతనితో నెమ్మదిగా మాట్లాడండి. దోశ? ఏ దోశ? ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసర దోశ, ఏది దోశ? నువ్వు ఊరుకవయ్యా, నేను అతనితో మాట్లాడతాను కదా. నువ్వు పద పద వస్తావంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఇన్ టైం లో డబ్బులు ఇవ్వలేకపోయాను. దాన్ని అర్థం చేసుకోకుండా నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా ఆవిడతో. చచా, అవే మాటలు? మా తమ్ముడు గారింటికి మా తమ్ముడున్నప్పుడే రావాలా? సారీ తమ్ముడు, నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నానే మేము అనుకోలేదు. నీకెంత కావాలో చెప్పు. అక్కర్లే. ఏ, ఈ అక్కర్లేదా? అంటే అలా కాదు. చెప్పు తమ్ముడు, ఓ 5 లక్షలు ఇవ్వనా? అదే అప్పుగా. ఇప్పటి వరకు చేసి చాలు, ఇక పెంచకండి. అదే అప్పు. మా మాటలకి మరదలు బాగా ఫీల్ అయినట్టుంది. అదప్పుడే అన్నాను వినాయక చవితి రోజు ఎందుకండి వెళ్ళటమని. మీరు విన్నారా? ఎవరు? నేనా? ఆ మీరే. వెళ్దాం వెళ్దాం, సిస్టర్ చేసిన పప్పుండలు తిందాం అన్నారు. సర్లే వెళ్దాం పదండి, తమ్ముడు పూజ చేసుకుంటాడు. పూజ? నేనా? తమ్ముడు ఈవేళ వినాయక చవితి కదా, ఈవేళ వదిలే, రేపు తీసుకో. అప్పు కనీసం 4 లక్షలైనా తీసుకోవాలి. ఏంటేంటి, చవితి రోజు తీసుకోకూడదా? ఎందుకు? వినాయకుడు పండగ కదా. అయితే నాకు ఇప్పుడే ఈరోజే కావాలి. ఇప్పుడేనా? ఇవ్వరా ఇవ్వలేరా? అంటే ఈ రోజు సెలవు కదా, బాండ్ పేపర్లు అవి దొరకవని. చాలే ఊరుకోండి, తమ్ముడి దగ్గర ఎవరైనా బాండ్ పేపర్ తీసుకుంటారా ఏంటి? పర్వాలేదు, వైట్ పేపర్ మీద సంతకం పెడతాను. ఈ జ్ఞానేష్కి ఆ విఘ్నేశ్వరుని మీద నమ్మకం లేదు, కానీ మీ మీద నమ్మకం ఉంది. ఏమండి, ఇంకా ఎందుకండి అప్పు పెంచుతున్నారు? ఈరోజు వినాయక చవితి కదా, అప్పు చేస్తాను. ఓ 10 రోజుల్లో తీర్చేశాను అనుకో, వినాయకుడు ఉన్నట్టు, లేదంటే ఆ దేవుడే లేనట్టు. కాస్కోన ఛాలెంజ్ వినాయక ఛాలెంజ్. మీ ఆవిడ చెప్పిన మాట వింటే 10 రోజుల్లో కాదు 10 గంటల్లోనే చేసిన అప్పులు మొత్తం తీర్చేస్తావు. మీరెవరు? నా పేరు వి మూర్తి, ఇతను నా డ్రైవర్ వి వాహన్. ఎందుకొచ్చారు? పాత బాకీలు వసూలు చేద్దామని. పాత బాకీనా? ఆ పాత బాకీనే, 4 సంవత్సరాల క్రితంది. 4 సంవత్సరాల క్రితందా? నేనెప్పుడు చేశాను? నీ పార్ట్నర్కి తెలుసు. నా పార్ట్నరా? ఆ నీ పార్ట్నరే, 4 సంవత్సరాల నుంచి చెబుతున్నా, నీవే పట్టించుకోవడం లేదు. అవసరం తీరిపోయింది కదా. నాలుగు సంవత్సరాల క్రితం నేను మీకు బాకీ ఉన్నానా? నా పార్ట్నర్కి తెలుసా? అసలు నా పార్ట్నర్ ఎవరో మీకు తెలుసా? నీ పార్ట్నరే కాదు, నీ పాపాల మొత్తం మా సార్కి తెలుసు. టోటల్గా నీ జాతకం మొత్తం మా సార్కి తెలుసు. ఏంటి వీళ్ళు, మాటకి ముందోసారి వెనకోసారి పార్ట్నర్ అంటున్నారు. నా చీకటి పార్ట్నర్ గురించి తెలిసిపోయిందా ఏంటి? అమ్మో, నా భార్యని ఇక్కడ ఉండకుండా చూడాలి. ఆ
మీరిక్కడే ఉండండి, లోపలికి వెళ్ళి మా పార్ట్నర్కి ఫోన్ చేసి మీ అకౌంటు సెటిల్ చేస్తా. విజయ పద 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 లోపలికి పద. స్వామి స్వామి, మీకు జాతకాలు తెలుసా? ఏమిటి? అదే మీ డ్రైవర్ చెప్తున్నాడు కదా. ఏ, మీ జాతకం కూడా చెప్పమంటారా? చెప్పండి 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 స్వామి. దయచేసి నాతో మాత్రం చెప్పించుకోవద్దమ్మా. ఎందుకు స్వామి? తట్టుకోలేరు. తట్టుకోలేమా, లేక తప్పించుకుంటున్నారా? అయితే చెప్పించుకుంటారా స్వామి? ఇక తప్పేటట్లు లేదు. ఐస్ క్లోజ్. మీరు ఫైనాన్స్ వ్యాపారులు, బిజినెస్ కోసం ఏమైనా చేస్తారు? పేరుకు వ్యాపారం నీది, పెత్తనమంతా నీ భార్యది. మీరు బలవంతంగా అందరికి అప్పులిస్తారు, ఆ తర్వాత పిక్కు తింటారు. ఇప్పుడు ఆ జ్ఞానేశుని కూడా అలాగే ఇరికించారు. అన్ని మాయమాటలు చెప్పి దొంగలెక్కలు కట్టి ఆ తర్వాత 4 రెట్లు వట్టి వాళ్ళు వసూలు చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే 4 లక్షలు అప్పిచ్చి ఈ ఇల్లును కూడా కాజేయాలని చూస్తున్నారు. వద్దండి, నా మాట వినండి, ఇంకా వాళ్ళ దగ్గర అప్పు చేయొద్దు. ఆ వచ్చిన వాళ్ళ అప్పు కూడా మీ పార్ట్నర్ అడిగి క్లియర్ చేసేయండి ప్లీజ్, నా మాట వినండి. అయిపోయిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? ఆడదాంతో చెప్పించుకున్నంత అజ్ఞానిని కాదనే మా నాన్న నాకు జ్ఞాని అని పేరు పెట్టాడు. స్వామి, మమ్మల్ని క్షమించండి, మా తప్పు అయిపోయింది. తమ్ముడు తమ్ముడు, మమ్మల్ని క్షమించు తమ్ముడు, మేం చేసిన తప్పే. దస్తావేజులేవండి, ఇదిగో తీసుకో. నువ్వు మాకు ఇంకేమి ఇవ్వక్కర్లేదు. అదేంటి, ఇందాక మీరు ఇంకా 4 లక్షలు ఇస్తా అన్నారు కదా. చా, నీకెందుకు తమ్ముడు 4 లక్షలు? ఈ స్వామి తలుచుకుంటే నువ్వే తిరిగి మాకు 40 లక్షలు అప్పుగా ఇవ్వగలవు. స్వామి, మమ్మల్ని వదిలేండి, మేము వస్తాం. గుర్తుందిగా, ఇంటికి వెళ్ళాక ఏం చెయ్యాలో. గుర్తుంది స్వామి, వినాయక పూజ ఖచ్చితంగా చేస్తాము, వస్తాము. లోభికి ఆకలి ఎక్కువని మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను స్వామి, వింటేగా. వస్తాను స్వామి. శోభం. అమ్మా, నీ పేరేంటి? విజయ. నీ పేరులోనే ఉందమ్మా విజయం. నీ భర్త చేసిన పాత అప్పులు తీరిపోవడమే కాకుండా దస్తావేజులు కూడా నీ చేతికొచ్చాయి. ఇప్పుడు నీకు ఆనందమే కదమ్మా, ఇదంతా నీ పూజా ఫలితమేనమ్మా. మీరెవరో తెలియదు గాని మా బ్రతుకులు సరిదిద్దడానికి వచ్చిన దేవుళ్ళ అనిపిస్తున్నారు. అవును స్వామి, మా ఆవిడ చెప్పింది కరెక్టే. ఇన్నాళ్ళు నేను అహంకారంతో నేను ఏం చేస్తున్నాను నాకే తెలియలేదు. డబ్బు వ్యామోహంలో పడి ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాను. సంపాదనే ముఖ్యమనుకొని సంస్కారం మర్చిపోయి ప్రవర్తించాను. మీరు మా ఇంటికొచ్చి నా కళ్ళు తెరిపించారు. ఎంత చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అర్థం కావటం లేదు. ఆ వినాయక పూజ చేస్తే రుణం మొత్తం తీరినట్టే. రండి, పూజ చేద్దాం. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం కర్పూర నీరాజనం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః మాని కృత్వాభివంతనం పెట్టండి మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. శుభం భూయాత్. నేను చెప్పాను కదండి, ఆ విఘ్నేశ్వరుడు ఆయన రూపంలో వచ్చారు. మీరే ఆయన్ని నమ్మలేదు స్వామి వినాయక. నిజమే, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆ విఘ్నేశ్వరుడు మనల్ని కరుణించి మన ఇంటికి వచ్చాడు. విజయ, మనం వెంటనే కాణిపాకి వెళ్దాం. అలాగేనండి. ఎవరు సార్? మీరు మా ఇంటికి గదా? గదేంలే. మరి కేసు పొద్దుగాలనే కోర్టుకెళ్దామని ఈ ఫైల్ అన్నీ తీసిన. మొన్ననే నా బిడ్డ గణేష్ పండక్కి అమెరికా నుంచి వచ్చినది. నీది నీ పెండ్లాది ఫోటో చూసినది. ఈ ఫోటో గీడుంది ఇది నాయన అని అడిగినది. విషయం మొత్తం చెప్పిన అంతే. నా మీద గుస్సాయించినది. అరే నాయన, అమ్మ పోయినాక నన్ను హాస్టల్ కంపినావు. పేరుకే హాస్టల్లో ఉన్నా, మొత్తం గేళ్ళింట్లోనే ఉన్నా. ఈమెకి నాకు మంచి దోస్తాన. నీ పెండ్లామా? తప్పు, మంచిగున్నావు బిడ్డ. జ్ఞానేశా రాయ్యా రా. వీళ్ళమ్మ అయితే గదేమయ్య నీ అత్త. నా బిడ్డని సొంత బిడ్డలెక్క చూసుకునేది. కాలేజీలో అర్థం కాని అన్నీ నీ పెండ్లాము. నా బిడ్డకి ఇడమరిసి చెప్పేడుదట. అందుకే ఫస్ట్ క్లాసులో పాస్ అయినా. నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం వీళ్ళేం చెప్పినది. అట్లాంటి వాళ్ళని నువ్వు రోడ్డు మీదకిచ్చి పరేషాన్ చేయొద్దని నాకు వార్నింగ్ ఇచ్చినది మయ్యా. గంతే, నేను డిసైడ్ అయినా. నా బిడ్డని వీళ్ళమ్మ సొంత బిడ్డలా చూసినది కాబట్టి నీ పెండ్లాన్ని నా పెద్ద బిడ్డలా భావించి ఈ ప్రాపర్టీ మొత్తం నీ కట్నంగా ఇస్తున్నాను అల్లుడు. ఇదిగో నా బిడ్డని మంచిగా చూసుకోవాలా, ఆమె చెప్పినట్టల్లా వినాలా. సమజైందా? అడ్డేటే, ఏం తలుడిదే? పెండ్లా అని చెప్పిన మాట ఎన్నోడు చెడిపోయిన దాఖలాలేవాళ్ళు దునియాలా అన్నట్టు ఈ గణేష్ పూజ రోజు మన ఇద్దరిలో మార్పు ఏదో కొట్టొచ్చినట్టు కనపట్లా. ఇదంతా మన గొప్పతనం కాదు, మా అమ్మాయి చేస్తున్న పూజల పుణ్యఫలం. నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు, నేను చూసుకుంటా. సమజైందా? మీతో పాటు నేను కాణిపాకి వస్తా.